రోజంతా కూడా గోపాల్ వాళ్ళ ఇంట్లోనే ఉండటం వలన స్వయంగా వంట చేసుకుంటూ ఉంటారు. అంటే తను బోల్దాంట్లోనే ఉంటుంటారు అన్నమాట. నేను ఏ పని చేసినా కూడా ఒక పద్ధతిగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నా రోజుల్లోనే ఆయన తనతో పాటు వాళ్ళకు కూడా చక్కని విందు భోజనాన్ని తయారు చేస్తారు. సాలికైతే ఆయనతో గడపడం ఎంతో సరదాగా అనిపించేది. ఆమె వ్యాక్యూమ్ క్లీనర్తో ఇల్లు క్లీన్ చేస్తుంటే ఆయన మంచం పైన పద్మాసనం వేసుకుని కూర్చునేవారు. ఆమె కూరగాయలు కట్ చేసిస్తే ఆయన వంట చేసేవారు. ఆయన చూస్తుంటే శారీకి తన తండ్రిగా అనిపించేవారు. ఆ కుటుంబంలో తనను చూడడానికి పర్యటించడానికి ఎవరైనా వస్తే, అంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చినప్పుడు ఆయన వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడేవాళ్ళు. అలా రోజులు ప్రశాంతంగా గడుస్తున్నప్పటికీ ఆయన అందుకోసం అక్కడికి రాలేదు. అమెరికాలో ఉండడానికి 2 నెలల సమయం మాత్రమే దొరికింది. ఎలాగోగలాగా 1 నెల రోజులు ఆయన అక్కడ గడుపుతారు. మొదటి నుంచి ఆయనకి న్యూయార్క్కు వెళ్ళి అక్కడ నుంచి ప్రచారం చేయాలి అనే ఆలోచనతో ఉంటారు. ఆయన సన్యాసి కనుక తరచూ ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడం ఆయనకు అలవాటే. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నది ఇండియా కాదు, అమెరికా. న్యూయార్క్లో ఆయన తెలిసిన వాళ్ళెవరూ లేరు. బాంబేలో ఆయన మిత్రుడు ఒకడు, తన పరిచయం ఉన్న డాక్టర్ రామూర్తి మిశ్రా అని అమెరికాలో ఉంటాడు. అతనికి ఒక లెటర్ రాసిస్తారు. అయితే న్యూయార్క్ వెళ్ళడానికి ముందు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో సాంస్క్రిట్ ప్రొఫెసర్ ఉంటారు, డాక్టర్ నార్మన్ బ్రౌన్ అనేసి. ప్రోపార్ ఇండియాలో ఉండగానే, అంటే ఇండియా నుంచి బయలుదేరడానికి ముందే ఆ ప్రొఫెసర్తో ఒక సమావేశాన్ని అరేంజ్ చేసుకుని ఉంటారు. అందువలన బట్లర్ నుంచి పెన్సిల్వేనియాకు వెళ్ళి అక్కడి నుంచి న్యూయార్క్కి వెళ్ళాలి అనుకుంటారు. ప్రస్తుతం ఆయన చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉంటారు. బట్లర్లో 4 రోజులు గడపడం ఆయనకు చాలా హెల్ప్ అయింది. అక్కడ ఉండడం ద్వారా అమెరికా లైఫ్ గురించి ప్రత్యక్షంగా కొంత అనుభవం కలుగుతుంది. అంతేకాదు తన ఆరోగ్యం అక్కడ పరిస్థితులను తట్టుకోగలిగేలా ఉందని, తన మెసేజ్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేయగలనని ఆత్మవిశ్వాసం కలుగుతుంది. శాకాహార భోజనం అసలు దొరకదేమో అని అనుకుని ఉంటారు కదా. ఓ, అమెరికాలో కూడా వండుకోవడానికి కూరగాయలు పళ్ళు దొరుకుతాయని, తన ఇంగ్లీష్ భాషని అంటే తను మాట్లాడే విధానాన్ని అక్కడ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారని తెలిసి చాలా సంతోషపడతారు. 18 ఆయన బట్టల నుంచి బయలుదేరతారు. తెల్లవారుజామున 2 గంటలకు గోపాల్ వచ్చి ఆయనని పిట్స్బర్గ్కు తీసుకుని వెళ్తారు. ఒక చిన్న సంచిలో కొన్ని నాణాలు వేసి ఆయనకి ఇచ్చి బస్ స్టేషన్లో కాయిన్స్ వేసి ఫోన్ చేయడాన్ని, నాణాలను ఎలా వేస్తే ఆయనకు స్నానం చేసే సౌకర్యం దొరుకుతుందో అటువంటి విషయాలన్నీ కూడా వివరంగా చెప్తాడు. తన తండ్రి కోరిక పైన స్పాన్సర్ చేసినప్పటికీ ఈ సాధు మహారాజు పట్ల అతనికి, భార్యకు, పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. తమ ఆప్తులు దూరమైపోతున్నట్లుగా బాధపడతారు. కానీ ప్రభుత్వాదకు అటువంటి అటాచ్మెంట్స్ ఏమి ఉండవు. ఆయన తమ లక్ష్యం పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంది. నిర్వికారంగా ప్రయాణానికి సిద్ధమవుతారు. బటర్లో ఉండగానే డాక్టర్ మిశ్రాకి లెటర్ రాస్తారు, ఫోన్లో కూడా మాట్లాడతారు. అప్పుడు ఆ మిశ్రా న్యూయార్క్కి వచ్చినప్పుడు మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేస్తారు. ప్రభుత్వాదకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మొదటిసారిగా అమెరికాకు వచ్చారు. మిత్రుడు కొడుకు స్పాన్సర్ చేయటం వలన ఇబ్బంది లేకుండా ఉండటానికి వసతి దొరికింది. కానీ న్యూయార్క్లో ఆయనకి ఎవరు తెలియదు, ఎక్కడుంటారు, ఏం తింటారు. అయితే ఆయన యుఎస్ఏకి వెళ్ళింది సౌకర్యంగా కాలం గడపడానికి కాదు. వీసా టైం 2 నెలలు మాత్రమే దొరికింది. అప్పటికే 1 నెల గడిచిపోయింది. అందువలన తన అవసరాల కోసం ఎటువంటి ప్రయత్నాలు చేసుకోలేదు. ఆయన పూర్తిగా కృష్ణుడి అయిపోయిన ఆధారపడ్డారు. ఆ నమ్మకంతోనే న్యూయార్క్కు బయలుదేరతారు. ఎలాగో డాక్టర్ మిశ్రా తన ఇంటికి ఇన్వైట్ చేశారు. ఫ్లైట్లో వెళ్ళగలిగే ఆర్థిక పరిస్థితి లేకపోవటం వలన ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్కు షిప్లోనే ఆయన ట్రావెల్ చేస్తారు. ఆ పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్లో మిశ్రా స్టూడెంట్ ఒకతను వచ్చి ప్రభుపాదం రిసీవ్ చేసుకుంటాడు. ఆ రోజు సిటీలో ఏదో ఇండియన్ కల్చరల్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ప్రభుపాదని నేరుగా ఆ ఫంక్షన్కే తీసుకుని వెళ్తాడు అతను. అక్కడ ప్రభుపాద ఒక సితార్ విద్వాంసుడు రవిశంకర్ని, అతని సోదరుడు నృత్య కళాకారుడు ఉదయశంకర్ని కలుస్తుంటారు. ఫంక్షన్ అయిన తర్వాత డాక్టర్ మిశ్రా హడ్సన్ నదీ తీరంలో ఉన్న తన ఇంటికి తీసుకుని వెళ్తారు. అది 14 అంతస్తులో ఉంటుంది. బీచ్ రోడ్ కావటం వలన నది వైపుకు పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి.
తర్వాత డాక్టర్ మిశ్రా ప్రభుపాదికి సపరేట్గా ఒక రూమ్ కూడా ఇస్తారు. ఈ డాక్టర్ మిశ్రా సన్యాసి అయినప్పటికీ కూడా అంటే తనని తను సన్యాసిగా చెప్పుకుంటున్నాడు, చాలా ఆడంబరంగా ఉంటాడు, ఇండియన్ స్వామీజీగా ప్రజెంట్ చేసుకుంటుంటాడు అందరికేమో, కానీ సన్యాసిలాగా సాఫ్రీన్ డ్రెస్ వేసుకోడు, స్టైల్గా నెహ్రూ కాలర్తో ఉన్న వైట్ డ్రెస్ వేసుకుని ఉంటాడు, కంప్లీట్ ఆపోజిట్గా ఉంటాడు అనమాట ప్రభుపాదికి. ప్రభుపాద గోల్డెన్ కలర్లో ఉంటే అతను నల్లగుంటాడు, ప్రభుపాదికి 70 ఏళ్ళ వయసు అయితే అతను ఆయన కొడుకుల వయసులో ఒక 43-44 ఏళ్ళు ఉంటాయి. ప్రభుపాది కలుసుకున్నప్పటికీ అతనికి ఆరోగ్యం అంత బాగుండేది కాదు. ప్రభుపాద తనతో గడిపిన రోజుల గురించి అతను స్వయంగా చెప్పుకున్నాడు. పూజ్యశ్రీ భక్తివేదాంత స్వామి మహారాజు తమ ప్రేమతో నన్ను వశపరుచుకున్నారు, ఆయనని నిజంగా ప్రేమావతారులు అని చెప్పాలి. ఆయన పరిచయం అయినప్పుడు సన్నగా అస్తుపంజరంలాగా ఉండేవాడిని ఆయన ప్రాణం పోశారు. ఆయన వంట ముఖ్యంగా కృష్ణుడి పట్ల ఆయనకున్న ప్రేమ భక్తి నన్ను బతికించాయి. ఇటువంటి విషయంలో నేను చాలా బతకస్తుంది, కానీ ఆయన త్వరగా నిద్ర లేచేవారు, అంతా సిద్ధం చేసేవారు. ఒక కెమికల్ సైంటిస్ట్ ఎంత ఖచ్చితంగా శ్రద్ధగా రసాయనాలు తయారు చేస్తారో అంత చక్కగా ప్రభుపాద రకరకాల పదార్థాలు తయారు చేసేవారు. ఆయనకు ఆహారం పట్ల అభిరుచి అవగాహన ఉన్నాయి, కేవలం వండిన పదార్థాలు కాకుండా ఆయన ప్రసాదం అంటూ వడ్డించేవారు. ఆ విధంగా ఆయన నా జీవాన్ని కాపాడారు. ఆ రోజుల్లో అసలు నేను బతుకుతానని కూడా అనుకోలేదు. ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేసే ఆయన అలవాటు వలన ఆకలి వేసినా వేయకపోయినా నేను ఆయనతో పాటు తినాల్సి వచ్చింది. సరిగ్గా సమయానికి ఇదిగో ప్రసాదం అనేవారు, నేను సరే అని తింటుండేవాడిని. ఈ విధంగా డాక్టర్ మిశ్రాకి ఆయన పట్ల చాలా గౌరవం ఉంది. అయితే కొద్ది రోజులు కూడా గడవకుంటే ఆయనతో కలిసి ఉండడం అతనికి అసౌకర్యంగా అనిపించేది. ప్రభుపాద అప్పుడప్పుడు తమ అమెరికా పర్యటనకు ఉన్న లక్ష్యం గురించి చెప్తుండేవారు. వెస్టర్న్ కంట్రీస్లో కృష్ణ చైతన్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని తమ గురువు గారి ఆకాంక్షను గురించి ముచ్చటిస్తూ తనకు సహాయం చేయమని కోరేవారు. కానీ డాక్టర్ మిశ్రా భక్తివేదాంత స్వామితో తాత్విక అంశాలపైన పూర్తిగా అగ్నిష్టుగా ఉండేవాడు. పరమసత్యంలోని అంశమైన నిరాకార బ్రహ్మమే సర్వోత్తమమైంది అని చెప్పేవాడు. అతనికి ఓన్ టీచింగ్ సెంటర్ కూడా ఉంది, అందులో హఠయోగాన్ని బోధించేవాడు. అందులోనే ఒక ఆఫీసు, దాన్ని అనుకుని ఒక ప్రత్యేకమైన గది కూడా ఉండేవి. కొన్ని వారాల తర్వాత ప్రభుపాదని తన ఇంట్లో కాకుండా ఆ ఆఫీస్కి షిఫ్ట్ చేస్తారు. డాక్టర్ మిశ్రా శంకరాచార్య ఫిలాసఫీని ఫాలో చేయటం వలన ప్రతి వ్యక్తిలో ఉన్న ఆత్మకు పరబ్రహ్మ అయిన పరమాత్మకు భేదం లేదు అనే అభిప్రాయంతో ఉండేవారు. సమస్తం ఒక్కటే ఆత్మ కావటం వలన భగవంతుని పూజించాల్సిన అవసరం లేదు అంటాడు. ప్రభుపాదకు అతని మాయావాదం నచ్చకపోవటమే కాకుండా భగవంతుడికి అది ఒక అవమానం జరిగినట్లుగా భావించేవారు. అసలు ఆయన అమెరికాకు వెళ్ళింది కృష్ణ సందేశాన్ని ప్రచారం చేయడానికి. అటువంటిది ఒక మాయావాది సహవాసంలో తాత్కాలికంగా అయినా సరే అతని దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ప్రతిరోజు అతడితో కలిసి ఫోన్ చేయటం, మాట్లాడటం, అతని దగ్గర ఆశ్రయం దొరికింది కరెక్టే, కానీ ఎంత పెద్ద అసౌకర్యం కదా. డాక్టర్ మిశ్రా ఆయన ఆదరించాడు, కానీ ఆయన వల్ల తన ప్రమాదం ఉన్నట్లుగా అనుకునేవాడు. తన శిష్యులు ఎవరిని ప్రభుపాదతో గలనిచ్చేవాడు కాదు. ఆయన కృష్ణుడే దేవాదేవుడు అని బోధిస్తాడు అని అతని భయం. అందువలన తన యోగా సెంటర్ ఉన్న అపార్ట్మెంట్లోనే ఒక చిన్న గది ఖాళీగా ఉంది, అక్కడ మీరుంటే మీకు స్వేచ్ఛగా ఉంటుంది అని, అంటే ఆ యోగా సెంటర్లో కూడా కాకుండా విడిగా ఒక ఇరుకు గది ఉంటుందన్నమాట, చిన్న గది ఆ అపార్ట్మెంట్లోనే, దాంట్లో ఆయన్ని మారుస్తారు. అక్కడ ఒంటరిగా ఉండడం తప్ప ఏ సౌకర్యం ఉండదు, వంట చేసుకోవటానికి కానీ స్నానం చేయటానికి కానీ ఎటువంటి సదుపాయం ఉండేది కాదు. ప్రతిరోజు డాక్టర్ మిశ్రా ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది. అంతేకాదు డాక్టర్ మిశ్రా యోగాశ్రమంలో ఉన్నప్పుడైతే ఆయన కావాల్సిన అవసరాలన్నీ మిశ్రా సమకూర్చేవాడు, ఇప్పుడు అలా కాదు, వేరే ఇంట్లో పెట్టాడు. నెలకు 72 డాలర్లు రెంట్ కట్టాలి, డైలీ అయ్యే ఖర్చులు పెట్టుకోవాలి, తన పుస్తకాలు అమ్మితే వచ్చే డబ్బుతోనే ఇవన్నీ జరగాలి. ఆయన దగ్గర డబ్బులు ఎక్కడుంది, అది కూడా ఖచ్చితంగా వచ్చే ఆదాయం కాదు. అసలు ఆయన తన కోసం పెద్దగా ఖర్చు పెట్టుకునే మాట లేదు, అది కూడా ఇంకా బాగా తగ్గించేసుకుంటారు. తమ దగ్గర ఉన్న బెడ్షీట్స్ బెడ్ ముందర పరిచి దాన్ని చిన్న డెస్క్ లాగా చేసుకుని దానిపైన రాసుకునేవారు, నేలపైన పడుకుని నిద్రపోయేవారు.
ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఆయన ఇతరులతో సంబంధం లేకుండా ఒక ఇల్లు అంటూ ఉంది, తనకు నచ్చిన విధంగా పనిచేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడికి ఎవరు వస్తారు? తలుపు మీద ఆయన పేరు రాసింది, అది మందిరం కాదు, విశాలమైన ఇల్లు కూడా కాదు. ఎవరికైనా ఆయన చెప్పే ఆధ్యాత్మిక అంశాల పట్ల ఒకవేళ ఆసక్తి కలిగినా కూడా ఇరుగ్గా చిన్న రైలు పెట్టిలో ఉన్న ఆ గదిలో నేలపై కూర్చోవడానికి అసౌకర్యంగా ఉంటుంది. కానీ ప్రభుపాత ధైర్యపడలేదు. ఉండటానికి ఎవరూ లేకపోతే నువ్వు నాలుగు గోడలకైనా వినిపించు అని తమ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఇచ్చిన ఆదేశాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఎలాగూ ఈ ఇంట్లో స్వేచ్ఛగా స్పిరిచువల్ మెసేజ్ ఇవ్వడానికి సాధ్యమవుతుంది కనుక వారానికి 3 రోజుల పాటు అంటే సోమవారం, బుధవారం, శుక్రవారం ఇలాగా సాయంత్రం పూట ఉపన్యాసం ఇవ్వాలి అని నిశ్చయించుకుంటారు. డాక్టర్ మిశ్రా యోగా టీచింగ్ సెంటర్లో ఉన్నప్పుడైతే ప్రభుపాదను అక్కడ కొంతమంది కలుసుకునేవాళ్ళు. అంటే ఆయన గురించి ఆయనతో మాట్లాడకపోయినా కూడా పెద్దగా ఆయన గురించి విన్నవాళ్ళు మొట్టమొదటి శ్రోతలుగా రావటం అంటే ఈ చిన్న గదికి రావటం మొదలు పెడతారు వాళ్ళు. ఆ సమావేశాలు ఆయనకు కొత్త ఊపిరి పోసినట్లుగా అవుతాయి. అక్కడి కాస్త దూరంలోనే అంటే ఆయన ఉన్న అపార్ట్మెంట్ కాస్త దూరంలోనే పారడాక్స్ అని ఒక రెస్టారెంట్ ఉండేది. అక్కడ మీల్స్ చాలా చీప్, అందుకని చాలామంది వెళ్తుండేవాళ్ళు. అంతేకాకుండా టీ ఎంత తాగినా కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఆ హోటల్ కమ్ రెస్టారెంట్ అది, దానికి బాగా పేరుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అది స్పిరిచువల్ కల్చరల్ విషయాలకి సెంటర్ ఉండేది. అంటే అక్కడ చేరే జనం అక్కడ వాడిన వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉండేదన్నమాట. ముఖ్యంగా ఏన్షియంట్ శాస్త్రాల పట్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ విధంగా డాక్టర్ మిశ్రా ఇంట్లో ఉండిన కొత్త స్వామీజీ గురించి పారడాక్స్లో ఉండేవాళ్ళకి తెలుస్తుంది. హార్వే అని ఒక మ్యూజిషియన్ ఉంటాడు. అతను 4 సార్లు ప్రభుపాదని మిశ్రా యోగా బేసిక్ సెంటర్లో కలుసుకుని ఉంటాడు. ఈ పారడాక్స్ రెస్టారెంట్లో పనిచేసే బిల్ యాప్స్టైన్ అనేసి ఒక అతను, ఇతని ఫ్రెండ్ అన్నమాట. సో అక్కడికి వచ్చినప్పుడు ఇండియన్ స్వామీజీ గురించి చాలా గొప్పగా వర్ణించి చెప్తాడు. అతనికి కూడా కొత్త స్వామీజీ పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇంకా రెస్టారెంట్కి వచ్చే వాళ్ళందరికీ ఆ విధంగా ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఆ టైంలో డేవిడ్ అని కొత్తగా సిటీకి వచ్చి ఉంటాడు. అతను ఈ పారడాక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైన యువకులందరూ స్వామీజీ ఉపన్యాసాలు వినడానికి వెళ్తున్నారు అని, వీళ్ళేంటి చాలాసేపు వృద్ధుల్లాగా అంటే ఓల్డ్ పీపుల్ లాగా బిహేవ్ చేస్తున్నారు అనుకునేవాడు. సాధారణంగా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళే ఈ స్పిరిచువల్ ప్రీచర్స్కి వయసును పనులేని వాళ్ళే దగ్గర అవుతుంటారు. కొంతమంది బాగా డబ్బున్న విడోస్ అయితే ఆర్థిక సహాయం కూడా చేసేవాళ్ళు. కానీ ప్రభుపాదం అంతా మార్చేశారు. డబ్బు కూడా లేని యువకుల్ని ఆయన అటాక్ చేస్తున్నారు. పోను వాళ్ళందరూ ఆయన పేదవాళ్ళు ఉంటే ఈస్ట్ సైడ్కి మారితే బాగుంటుంది, నిజానికి అక్కడున్న వాళ్ళకే స్వామీజీ అవసరం చాలా ఉంది అని మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు ప్రభుపాద రూమ్లో లేనప్పుడు ఎవరో లోపలికి ప్రవేశించి ఆయనకున్న ఒకే ఒక టేప్ రికార్డరు టైప్ రైటర్ని తీసుకెళ్ళిపోతారు. ప్రభుపాద ఇంటికి రాగానే దొంగతనం జరిగిన విషయం గుర్తించి సెక్యూరిటీకి చెప్తారు. తలుపుకున్న గ్లాస్ పగలగొట్టి లోపలికి దిగి విలువైన వస్తువులు పట్టుకుని పారిపోయారు అని సెక్యూరిటీ చెప్తాడు. అంటే అలా చెప్తుండగానే ప్రభుపాదకి అర్థమైపోతుంది అతనే ఆ దొంగతనం చేశాడు. కానీ ప్రూవ్ చేయలేరు కదా, చాలా డిసప్పాయింట్ అవుతారు. అక్కడ ఉండాలనే ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఆ సమయంలో హార్వే న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియాకి పోతుంటాడు. ఇందాక చెప్పాను కదా హార్వే అని ఒక మ్యూజిషియన్ ఉండేవాడని. అతను ఏం చేస్తాడంటే అతను బోరింగ్లో తనుంటున్న అపార్ట్మెంట్ని స్వామీజీకి డేవిడ్కి కలిపిస్తాను అని చెప్తాడు. డేవిడ్ అంటే ఎవరు చెప్పారు కదా, వీళ్ళందరూ ఏంటి ఛాందసుల్లాగా అక్కడికి ఎవరో స్వామీజీని ముసలి స్వామీజీని కలుసుకోవడానికి వెళ్తున్నారు అనుకున్నాడు అని చెప్పాను కదా, అతను అన్నమాట డేవిడ్ అంటే. ఈ ప్రభుపాద ఒప్పుకుంటారు. కానీ ఆ బిల్డింగ్లో పనిచేసే ఒక ఎలక్ట్రిషియన్ అంటాడు, స్వామీజీ బోరీ ప్రాంతము మీలాంటి మర్యాదస్తులు ఉండే చోటు కాదు, ప్రపంచంలో ఉన్న అవినీతి అక్కడే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీ సామాన్లు పోయిన మాట నిజమే అనుకోండి, కానీ బోరీకి మారడం పరిష్కారం కాదు అని హెచ్చరిస్తారు. అయినప్పటికీ ఆయన తన నిర్ణయం మార్చుకోరు. ఆ విధంగా తన తర్వాత మజిలీని బోరీలో ఆ మురికివాడలో ఉన్న ఇంటిలో డేవిడ్తో కలిసి గడపడానికి నిశ్చయించుకుంటారు. హరే కృష్ణ.